మెదక్ జిల్లా చేగుంటలో టీఆర్ఎస్ రెబల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు బీజేపీ నాయకులు అరవింద్, వివేక్, రాజాసింగ్, బాబుమోహన్ల సమక్షంలో బీజేపీలో సుమారు 1500 మంది చేరనున్నట్లు వారు తెలిపారు. మాజీ ఎంపీపీ కర్నె శోభా పాండు, వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం ఆధ్వర్యంలో సుమారు 1500 మంది బీజేపీలో చేరుతారని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి బాబుమోహన్లు పాల్గొంటారని, వారి సమక్షంలో తామంతా బీజేపీలో చేరుతానని టీఆర్ఎస్ రెబల్ నాయకులు అన్నారు. ఎంత కష్టపడి పనిచేసినా టీఆర్ఎస్లో గుర్తింపు లేనందున తామంతా టీఆర్ఎస్ రెబల్గా ఏర్పడి ఎంపీపీ కైవసం చేసుకున్నామని, ఇప్పుడు రఘునందన్ రావుకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు అన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రన్, మాజీ జెడ్పీటీసీ కర్నె పాండు, మాజీ సర్పంచ్లు బాలచంద్రన్, రాజగోపాల్, హరిశంకర్ ఈ కార్యక్రమంలో నరసింహులతో పాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళం మేమందరం ఇక్కడ ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేసిన కార్యకర్తల నాయకులను విస్మరించిన కారణంగా ఇవాళ పార్టీకి వ్యతిరేకంగా పోదామన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గంలోని చేగుంట మండలం నుండి మొన్న విజయం సాధించినటువంటి టీఆర్ఎస్ అసమ్మతి వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్ర గారు, అదేవిధంగా మాజీ సర్పంచులు సుమారు ఒక 15 మంది, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి కూడా చాలామంది ముఖ్యులు కూడా మా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం, రంగనగర్ నాయకత్వాన్ని బలపరచడం కోసం రేపు సుమారు ఒక 1500 మంది నాయకులు కార్యకర్తలతోటి రేపు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి ప్రోగ్రాం ఉంది. అదేవిధంగా ఇవాళ రఘునందనరావు గారికి మేము మద్దతు ఇవ్వడానికి కూడా బలమైనటువంటి కారణం ఏంటంటే టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. మేము చేగుంట మండలంలో టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేసినాము. రామలింగారెడ్డి గారిని 2 సార్లు మేము ఏంటంటే ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినాము. మరి రామలింగారెడ్డి గారు, దివంగత రామలింగారెడ్డి గారు చేగుంట మండలానికి చేసింది ఏమి లేదు, శుష్క వాగ్దానాలు తప్ప అన్న మాయా మాటలు చెప్పేసేసి టీఆర్ఎస్ పేరుతోటి ఓటు దండుకున్నాడు. చేగుంట మండలానికి ఆయన చేసింది శూన్యం. ఏమైనా చెరుకు ముత్తంరెడ్డి గారు ఇన్ని పనులు చేసింది తప్ప ఆయన చేసింది చాలా జీరో ఉన్నది. మరి ప్రభుత్వం 2014లో ఏం చెప్పిందంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది, దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది, ప్రతి వ్యక్తికి, ప్రతి నిరుపేదకు 2 బెడ్రూమ్లు ఇస్తానని చెప్పింది. ఇందులో ఏది ఒకటి కూడా కేసీఆర్ ప్రభుత్వం కానీ, హరీష్ రావు కానీ, మా నియోజకవర్గ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కానీ ఏది ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు చేగుంట మండలానికి ప్రతి ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలకు కూడా వివిధ గ్రామాలల్లో చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు. ఏది మీ 2 బెడ్రూము, దళితులకు 3 ఎకరాల భూమి ఏది అని చెప్పేసి నిలదీస్తున్నారు. బీజేపీ పార్టీలో రేపు చేరేందుకు మండలం నుండి 10 మంది ఎంపీటీసీలు, 15 మంది మాజీ సర్పంచులు, 15 మంది మాజీ సర్పంచులు, ఎంపీపీ జెడ్పీటీసీతో సహా తాజా సర్పంచులు కూడా మరో 8 మంది బీజేపీలో చేరడానికి ముందుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో ఎంతో సేవ చేసినాం. టీఆర్ఎస్ పార్టీకి కూడా రామలింగారెడ్డి గారికి మేము ఎన్నో ఖర్చు పెట్టుకొని కూడా మేము ఆయనకు ఓట్లు వేయించి ఎమ్మెల్యేగా గెలిపించినాము. ఆయన మమ్మల్ని కేర్ చేయలేదు, మమ్మల్ని దగ్గర కూడా తీయలేదు. సీనియర్గా ఉండి పనిచేస్తే కూడా, కారు కొడుతూ పనిచేస్తే కూడా మాకు బీఫామ్ లేయలేదు. మేము అసమ్మతిగా ఏర్పడి మేము 13 మంది ఎంపీటీసీలకు 9 మందిని గెలిచినాం. అందులో నేను వైస్ ఎంపీపీని, చందాపేట ఎంపీటీసీగా గెలిచిన వైస్ ఎంపీపీ నేను. కాబట్టి మేము ఇప్పుడు బీజేపీ పార్టీలోకి మేము పోదామని నిర్ణయించుకున్నాం. అసమ్మతి వర్గం